కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం స్వయం సహాయక పొదుపు సంఘం కార్యాలయంలో సిద్ధవటంలో విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్ రాజంపేట బదిలీ కాగా వెంకట సుబ్బయ్య గోపవరం బదిలీ అయ్యారు. రమణమ్మ అనే మహిళ ఉద్యోగి పెద్దపల్లి నుండి టకేల గ్రామానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సత్కారం చేశారు. సార్ ఏపీఎం సార్ 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 ఇట్లా ముందుకు రండి ఇట్లా రండి ఓకే ఫోటో బాగుంది మళ్ళీ కూర్చోండి మళ్ళీ కూర్చోండి ఈసారి మాకు సిద్ధవట మండలంలో విశ్వనాథు రమణమ్మ విజయమ్మ అలాగే వెంకట సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అయిగాను ఆరేళ్ళు ఐదేళ్ళు పుట్టినాయి కాబట్టి వాళ్ళ బదిలీలపై పక్క మండలకు వెళ్ళడం జరిగింది. వారి ప్లేస్లో మనకి ఇక్కడ రమణమ్మ అయితే పక్క క్లస్టర్ విద్యా మండలంలోను పక్క క్లస్టర్ మారింది. అలాగే అపర్ణ గారు హేమలత అలాగే మనకి వసూల్ వీళ్ళందరూ వచ్చింటారు. మాకు ఉద్యోగులందరికీ బదిలీ అనేది ప్రతి మూడేళ్లకు ఐదేళ్లకు సర్వసాధారణము. అయితే ఇక్కడ మనం పనిచేసినప్పుడు ఎక్కువగా ఇళ్ళతో ఉంటాం కాబట్టి లేచినప్పుడు కొద్దటి నుంచి సాయంకాలం దాకా మేము వాళ్ళతో మాట్లాడము అట్లా తర్వాత ఫోన్లో కానీ రిపోర్ట్ల ద్వారా ఎక్కువగా వాళ్ళతో సంబంధం బాగా మంచి ఒక సారు టీచరు విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అలాగే అక్క తమ్ముళ్ళుగా బాగా పనిచేసి ఈరోజు వాళ్ళు ఒక మల్ల నుంచి ఇంకో మల్ల అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అయినా కానీ తప్పదు కాబట్టి ఎంత బాధనే కానీ వాళ్ళు మూడేళ్ళు కానీ ఐదేళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ మండలం వెళ్ళేసి ఇంకొక మండలం వెళ్ళాలా కాబట్టి ఈ ఉద్యోగులకు ఈ బదిలీ వేస్తే తప్పదు కాబట్టి మాకు కూడా బాధగా ఉన్నాయి కానీ జీవనోపాధి కోసం కంపల్సరీగా ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు ట్రాన్స్ఫర్షన్ ఖచ్చితంగా మేము వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. బదిలీ జరిగింది అంటే దాదాపు మండలంలో ప్రతి మండలంలో నలుగురు ముగ్గురు చొప్పున బదిలీ కావడం జరిగింది. అయితే పక్కనలో చెన్నూరు సీకే తిన్న అంటే రామపురం నుంచి కూడా ఇక్కడ అన్నమయ్య కడప రెండు ఏర్పడినాయి కాబట్టి కడప వాళ్ళు అంతా ఇక్కడ రావడంతో ఒంటి బిడ్డకి ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది. ఇద్దరు కూడా కడప నుంచే రావడం మన క్లస్టర్లో వాళ్ళు కొంచెం దూరంగా పోవడం జరిగింది. మీకు అంతా కడప వాళ్ళే మొత్తానికి అయితే పాత వాళ్ళే మన విశ్వనాథ్ కూడా ఎక్కడో పోలే రాజంపేట అంటే సొంత ఊరు కాదు కానీ స్థిరపడిన ఊరు అనుకోవచ్చు. కొంచెం అంటే వచ్చేటప్పుడే చెప్తున్నాడు బండ్లు విఓఏలు చాలా బాగా పనిచేస్తారు రాజంపేటతో పోలిస్తే ఇక్కడ కమిట్మెంట్గా మంచి వర్క్ని ఇస్తారు. వర్క్ పరంగా చూస్తే సిద్ధవటం బాగుంది. అక్కడ ఏదో పని చేస్తున్నాం అనేది కానీ సాటిస్ఫాక్షన్ లేదు రాజంపేటలో అనేది చెప్తున్నారు. ఇంకా ఈ విఓఏలు కొంచెం బాగా ఉన్నారు. తర్వాత రమణమ్మ అంటే ఇంకా కింద మండలమే ఉన్నారు మా క్లస్టర్ మారినారు. హేమలత కూడా ఆల్మోస్ట్ మీకు పాతామే అప్పన్న కొట్టామే మండలం దాటిపోయిందంటే సుబ్బయ్య ఒకడే క్లస్టర్లో ఎక్కడ చోట్ల ఉండింటే బాగుండేది. ఇప్పుడు మన క్లస్టర్కి ఇంకా అంటే మీటింగ్స్లో కానీ ఏది కూడా మాకు కనపడలేదు అంటే మండల్
విజయలక్ష్మి ఒకటి, తర్వాత ఈ సుబ్బయ్య ఇద్దరు. విజయలక్ష్మి మ్యాక్సిమం మళ్ళీ కూడా ఏదైనా ఉంటే స్పోర్ట్స్ కేస్ కింద రావచ్చు, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఉంటుంది. ఒకటి సుబ్బయ్య మరి దూరంగా పోయినాడు. సుబ్బయ్య పోయినందుకో మంచి వార్తలు, మంచి కమిట్మెంట్గా విశ్వనాథ్ కానీ, సుబ్బయ్య కానీ, ధర్మమ్మ కానీ, విజయలక్ష్మి కానీ వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్స్ ఫుల్ఫిల్ చేయడంలో ఏమాత్రం అలక్ష్యం వహించకుండా చాలా పెద్దగా పదే పదే చెప్పించుకోకుండా పనిచేస్తున్నారు ఈ మండలం స్టాఫ్. సో అలాగే ఇప్పుడు వచ్చిన స్టాఫ్ రసూలు, తర్వాత హేమలత, అపర్ణ అన్న వీళ్ళు కూడా మంచి వర్కర్స్. మా రసూలు అయితే ఒక చోట కుదురుగా కూర్చోడని నా అభిప్రాయం. కూర్చుంటే మంచి వర్కరే, కొంచెం అంటే కూర్చోవాలి అంతే. కూర్చోబెట్టగలిగితే మంచి వర్క్నే ఇస్తాడు, మంచి వర్క్ ఉండే క్యాండిడేట్. అమ్మాయికి ఒకటే మంచి ఉద్యోగం అనిపిస్తుంది, వంట మీట్ అయితే చూసుకుంటాం.